అరుణాచల మహత్యము రెండవ భాగము అధ్యాయం 16లోని కథా విశేషాలను గురించి తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమ శివాయ. ఇదంతా చూసి చతుర్ముఖ బ్రహ్మ భీతితోనూ సిగ్గుతోనూ తలను వాల్చుకుని శివుని ఇలా స్తుతించసాగాడు. ఓ దేవదేవ, నీ మహిమను ఎవరు తెలుసుకోగలరు? ఎంతో భాగ్యవంతులకు గాని నీ అనుగ్రహ భాగ్యము సులభముగా లభించదు. నీ మహిమను వర్ణించుటకు వాక్కు సమర్థము కాదు. మేమందరము నిన్ను స్తుతించుటకు సాధ్యము కాక దూరము నుండే నమస్కరిస్తున్నాం. నిన్ను తెలుసుకోవడానికి నేనెవడను? హరి ఎవడు? దిక్పాలకులు మహేంద్రులెవరు? ప్రభు, నీవే ఈ సృష్టికి కర్తవు, పరిపాలకుడువు కూడా. ఓ పార్వతీనాథ, నీవే సర్వభూతపతివి. మేము పశువులము. మమ్ము బంధించుటకు విడిపించుటకు నీవే సమర్థుడవు. నీవే 26 తత్వములుగా సర్వత్రా వ్యాపించి ఉన్నావు. నీ తత్వమును గ్రహించటానికి ఎవరు సమర్థులు? ఆగమములు, వేదములు నాలుగింటిని వేట కుక్కలుగా చేసి అరిషడ్ వర్గములనే దుష్ట మృగములను వేటాడు క్రీడ జరుపు నిన్ను ఎరుగ ఎవరి తరము? దక్షయజ్ఞంలో వీరభద్రుడు నీ ఆజ్ఞచేత దుష్టులని ఎన్నో విధాలుగా శిక్షించాడు. ఇందులో ఆశ్చర్యమేమున్నది? నీవు కాలాగ్నిరూపుడవై మన్మధుని దహించిన సంఘటనను తలచిన నా బుద్ధి ఆశ్చర్యచకితం అగుచున్నది. నీ పట్ల అపరాధం చేసిన జలంధరిని నీవు శూలముతో పొడిచి సంహరించలేదా? హంతకుడు గాని అంధకుడు గాని ఎవరు నీకు ఎదురు నిలవగలరు? ఆనాడు కాలకోట విషయమును నీ కంఠములో ధరించకపోతే ఈ జగములు ఎలా నిలిచి ఉండగలవు? దేవదారు వనములో కర్మిష్ఠులైన మునులను మోహింపచేసి తరువాత జ్ఞానమొసగి అనుగ్రహించినది నీ దయచేతనే కదా. ఉగ్రుడైన అపస్మార రాక్షసుని నీ పాదము క్రింద త్రొక్కిపట్టకపోతే ఈ జగత్తంతా వానిచే ఆక్రమించబడి ఉండేది కదా. నీవు అర్ధనారీశ్వర రూపమును ధరించకపోతే నేను ఈ మిథున రూపంతో సృష్టిని ఎలా నిర్వహించగలను? నీవు శీఘ్రముగా దేవేంద్రుని భుజమును స్తంభింపచేయగా అది నీ కీర్తి స్తంభమై ఎంతకాలం నిలిచి ఉన్నదో తలచిన బహు విచిత్రము కదా. హరి తన రక్తముతో నీ భిక్షాపాత్రయైన కపాలమును నింపడానికి తనను శూలముతో పొడుచుకుని మూర్ఛనుందలేదా? జమదగ్ని కుమారుడైన పరశురామునికి నీవు దయతో శస్త్రాస్త్రములను ప్రసాదించకపోతే అతడు క్షత్రియులతో వైరమునిలా తీర్చుకొనగలుగును. శరభస్వరూపుడైవై నీవు సంహరించకపోతే ఆ నరసింహావతారము హిరణ్యకశిపునితో పాటు లోకములన్నింటినీ సంహరించి ఉండేది కదా. కల్పాంతమున సముద్రంలో నీవు నావను నడుపువాడవై చేపరూపంలో ఒకసారి మరొకసారి తాబేలు రూపమును ధరించిన హరిని పట్టి ఉంచలేదా? నృసింహ వరాహ రూపంలో ఉన్న విష్ణువును సర్పరాజ సూత్రములతో బంధించలేదా? సహస్ర పద్మములతో నిన్ను పూజించాలనుకున్న హరికి ఒక పద్మము తక్కువ కాగా అతడు తన పద్మము వంటి కన్నులనే పెరిగి నీకు సమర్పించాడు. అప్పుడు నీవు ప్రీతి చెంది ఆయనకు సుదర్శన చక్రమును ఆయుధముగా ప్రసాదించి అనుగ్రహించలేదా అని బ్రహ్మ చేసిన స్తోత్రమునకు పరమశివుడు సంతుష్టుడై అతని పట్ల ప్రసన్నుడయ్యాడు. శివుడు బ్రహ్మకు మరలా సృష్టికర్త పదవిని అనుగ్రహించాడు. బ్రాహ్మణులను పూజించితే బ్రహ్మను పూజించినట్లే అని శివుడు ఆనతిచ్చాడు. హరి బ్రహ్మలు ఇద్దరి యందు ప్రీతి వహించి ఇలా అన్నాడు. వత్సలారా, మీరు ఇంకెప్పుడు ఇటువంటి గర్వమును ప్రదర్శింపవద్దు. సృష్టికి రక్షణకు కూడా కర్తనైన నన్ను గురువుగా స్మరించండి. నేను మిమ్ము అనుగ్రహించిన ఈ పుణ్యక్షేత్రంలోనే మీరు నివసించి మోక్ష మార్గమును అన్వేషించండి. ఈ క్షేత్రమునకు 3 యోజనముల పరిధిలోనే నివసించు జనులకు దీక్షలు అవసరం ఏమీ లేకుండానే నా సాయుధ్యం లభించునని నా ఆజ్ఞ. ఇక్కడ ఉన్న స్థావర జంగములన్నీ అవి కోరనప్పటికీ వాటికి మోక్షము లభిస్తుంది. దూరము నుండే నన్ను స్మరించు వారికి వేదాంత జ్ఞానము అప్రయత్నంగా కలుగును. నా ఈ తేజోమూర్తి అరుణాద్రి అనే పేరుతో ఇక్కడ శాశ్వతముగా నిలిచి ఉండును. ఇది ప్రళయకాలంలో కూడా మునగదు. దీనిని మరుత్తులు కదల్చలేవు, అగ్ని దహించలేదు. జ్యోతులకు జ్యోతి అయిన ఈ లింగమునకు దేవతలు సిద్ధులు నిత్యం ప్రదక్షిణ చేస్తూ ఉంటారు.
నేనెవరిని అనుగ్రహిస్తానో వారు ఇక్కడ జన్మిస్తారు. ఉపనిషత్ జ్ఞానముతో నిమిత్తం లేకుండానే దేహాంతములో వారు విముక్తిని పొందుతారు. ఇది పాపాత్మలకైనా మోక్షమును ప్రసాదించే ప్రదేశము. అందుచేత ముక్తిని కోరు జనులు ఎప్పుడూ ఈ స్థలమును వీడరాదు. అందుచే మీరిద్దరూ ఇక్కడే నివసించండి అని జగద్గురువైన సదాశివుడు బోధించాడు. ఆ విధముగా పలికిన పరమశివునికి నమస్కరించి బ్రహ్మ విష్ణువులు ఈ విధముగా విన్నవించుకున్నారు. ఓ జగదాధార పరమేశ్వర, నీ వలన జగములన్నీ ఆధారవంతములైనవి. ఈ గిరిని ఇలాగే ఉండనిమ్ము. దీని తేజస్సు దుస్సహముగా ఉన్నది. ఇది మోక్షమునకు గని వంటిది, ఉత్తమమైనది, శుభప్రదమైనది అయిన ఈ రుద్రతేజమును సామాన్యమైన కొండగా ఉండనిమ్ము. ప్రతి సంవత్సరము కార్తీక మాసములో కృత్తికా నక్షత్రము ఉచ్ఛదశయందు ఉండగా సాయం సమయంలో ఈ సోనాద్రి జగత్తు అంతటిచే అర్చించబడుగాక. అలా కాకపోతే సామాన్య మానవులకు దీని మహత్యము ఆధిక్యము వలన అర్చించడానికి వీలు కాదు. మా ప్రార్థనను ఆలకించి దేవదేవుడైన నీవు ఈ గిరి రూపంలోనే నివసిస్తూ మమ్ము ధన్యులను చేయము. ఇకపై ఈ సోనాద్రినాథుని మేమిద్దరము అభిషేకములు మొదలైన విధులచే నిత్యము ఆరాధిస్తాము. ఇక్కడ కేదార, చూత, నాగ, పున్నాగ, కేసర, అరగ్వద, కురువక, మాలూర, పాటల పుష్పములు నిత్యము పుష్పించుచుండును. నిత్యము నీవు ఇక్కడ నివసించు. మేము చేయి పూజను అనుగ్రహించినప్పుడే మా బుద్ధి పరిశుద్ధమగును. సోనగిరికి తూర్పున ఉన్న ఆహ్లాదకరమైన గిరియందు నివసించు నీవు. మాకు గురువై సర్వ ఆగమ నిగమ శాస్త్రములు మొదలైన వాటిని బోధించుము. శైవాగమములు 28 అంటారు. వాటిని ఏ విధముగా అనుష్ఠించాలో మాకు తెలియచేయము. మా అజ్ఞానమును తొలగించుము అని విన్నవించి బ్రహ్మ విష్ణువు శివుని పాదపద్మములకు మరల మరల నమస్కరించి నిలువగా, కరుణాసముద్రుడైన మహాదేవుడు, మీరు పలికినది యుక్తముగానే ఉన్నది. మోహము చేత మీరు శైవ సంహితను మరచారు. మీరు ఇప్పుడు కామిక మార్గంలో నన్ను అర్చించండి. నా ప్రసాదం వలన అవి మీ హృదయంలో తిరిగి ప్రకాశించును అని తెలిపి శివుడు అంతర్ధానమయ్యాడు. అప్పుడు అక్కడ ఒక మంగళప్రదమైన స్థావరలింగము ఉద్భవించినది. దానిని చూసి విష్ణువు బ్రహ్మలు ఆశ్చర్యపోయారు. వారు ఆనందంతో దానిని అర్చించారు. వారు విశ్వకర్మను రప్పించి అరుణాచలేశ్వరునికి అద్భుతమైన ఆలయమును నిర్మింపచేశారు. ఆలయము వద్ద ఒక నిర్మల జలంతో నిండిన సరస్సును త్రవ్వించారు. ఆ పావన నిర్మల జలముతో శివునికి అభిషేకము చేశారు. బ్రహ్మ విష్ణువులు విశ్వకర్మచే అరుణ అనే పేరుతో ఒక ఊరిని, పురమును నిర్మింపచేశారు. దానిని చూసిన వారికి కైలాసమును కూడా చూడడానికి ఇష్టపడని రీతిలో విశ్వకర్మ అరుణమును నిర్మించాడు. ఆ పుర సౌందర్యమును, పవిత్రతను చూసిన మునులు, బ్రహ్మర్షులు, దేవ, గంధర్వ, అప్సర, సిద్ధ, విద్యాధర, యక్షులు మొదలైన వారందరూ పౌరులుగా అక్కడ నివసించారు. గంగా మొదలైన తీర్థములు బావుల రూపమును ధరించి అరుణపురంలోనే నివసించాయి. నందనవనము మొదలైనవి చిన్న చిన్న అడవులుగాను, గోలోకము గోవుల కొట్టముగాను, ఆగమములు వేదములుగాను, కొండలు గోపుర శిఖరములుగాను, స్మృతులు విధులుగాను మారాయి. భూత ప్రేత పిశాచగణములు మానవ రూపమును ధరించి అరుణాచలంలో నివసించసాగారు. మహాదేవుడైన శివుడు కూడా సిద్ధరూపమును ధరించి యోగి అయి కౌపీనధారి అయి గుండు చేసుకుని ఎవరికీ కనిపించకుండా అరుణగిరి ఎందే సదా నివసిస్తున్నాడు. బ్రహ్మ విష్ణువులు కూడా జటలు భస్మమును ధరించి శమధమాది గుణములతో అరుణాచలేశ్వరిని అర్చిస్తూ అక్కడ సర్వవర్ణముల వారికి శివదీక్షను సంగుచు గురు రూపములతో ఉన్నారు. క్రమముగా వారు సకల శైవాగమ రహస్యములను తెలుసుకొని ప్రాతకాలంలో స్నానము చేసి ఫల పుష్ప పత్రములను స్వీకరించి అరుణాచల మంత్రమును సర్వదా జపించుచున్నారు. ధూపదీప నైవేద్య గీత వాద్య నృత్యములతోనూ, ప్రదక్షిణ నమస్కారములతోనూ, ఆసన మూర్తులతోనూ, పంచబ్రహ్మ 6 అంగములతోనూ 16,000 సంవత్సరములు విధి ప్రకారము వారు అరుణాచలుని అర్చించి శివజ్ఞానమును పొందారు. ఇది నేను నా తండ్రి అయిన శిలాద మహర్షి వలన విన్నదానిని నీకు సమగ్రముగా తెలిపాను. వత్స, ఇంకా నీవేమి వినగోరుతున్నావు అని అడిగాడు శిలాదపుత్రుడైన నందీశ్వరుడు.
ఒకసారి ఇంద్రుడు బృహస్పతి కలిసి శివదర్శనార్థము కైలాసమునకు వెళుతున్నారు. శివుడు వారిని పరీక్షించుటకు జటలు ధరించి నగ్నముగా వారి దారికి అడ్డంగా నిలిచాడు. ఇంద్రుడు అతనిని తొలగిపొమ్మని కోరగా శివుడు అందుకు నిరాకరించాడు. అప్పుడు గర్వంతో ఇంద్రుడు జటాధారిపై వజ్రాయుధమును ప్రయోగించబోయాడు. అప్పుడు శివుడు వజ్రాయుధముతో కూడిన ఇంద్రుని భుజమును స్తంభింపచేయగా అది అలాగే చాలా కాలము కదలకుండా నిలిచిపోయినది. ఈ కథ శివపురాణంలోని రుద్ర సంహితలో 2వ భాగంలో గల జాలంధరాఖ్యానంలోనిది. నరసింహరూపం ధరించిన విష్ణువు హిరణ్యకశిపుని సంహరించిన తరువాత కూడా శాంతింపక ఉగ్రుడై ఉండగా లోకములన్నీ భయభ్రాంతులైనవి. అప్పుడు దేవతలందరూ శివుని ప్రార్థింపగా శివుడు శరభము అనే ఒక విచిత్ర జంతు పక్షితో సమానమైన రూపమును ధరించి నరసింహరూపమును సంహరించాడు. అలా చెయ్యకపోతే హిరణ్యకశిపునితో పాటు సమస్త జగత్తుకు ఉపద్రవము సంభవించి ఉండేది కదా. ఒక కల్పంలో మత్స్యముగాను ఒక కల్పంలో తాబేలు రూపముగాను హరి ఉండగా ప్రళయకాలంలో సకల జగత్తు జలరాశితో నిండిపోవడంతో జీవులందరినీ రక్షించటానికి ఒక నౌకలో పరమశివుడు కర్ణధారి అయి జగత్తునంతటినీ రక్షించాడు. అప్పుడు కూడా విష్ణువు మరింత విజృంభించకుండా శివుడే అతనిని నిగ్రహించాడు. విష్ణుమూర్తి హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వధించడానికి వరాహ నరసింహ రూపములను ధరించి విజృంభించి శాంతించకపోవటచే సర్వ సృష్టి స్థితి లయములకు కారణమైన పరమశివుడు ఆయా రూపములను ఉపసంహరించి జగత్తును రక్షించాడు. ఇది అరుణాచల మహత్యము అధ్యాయం 16 సంపూర్ణము. ఓం నమ శివాయ.